సో ఇది టెన్షన్ సంబంధించి ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఎడ్వర్డ్ మిషన్ సార్, ఎడ్వర్డ్ మిషన్స్ అంటాము ఇటువంటి సెటప్ని మనం ఏమంటాం ఇక్కడ, ఎడ్వర్డ్ మిషన్స్. సో జనరల్గా ఒక పుల్లే ఉంటుంది, దానిపైన ఈ మాసెస్ అనేది అటు ఇటు మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్, ఓకేనా. సో ఈ సందర్భంలో చూస్తాం మీకు ఇక్కడ ఒక పుల్లే ఉంది, క్లోరిన్ పుల్లే, అండ్ దానిపైన మనకి మాస్లెస్ అయి ఉంటుంది. ఇది మాస్లెస్, మాస్లెస్ అయి ఉండాలి, ఓకేనా స్టూడెంట్స్. సో జనరల్గా ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్కి రెండు సైడ్లు కూడా ఎండ్కి M1 అండ్ M2 అనే మాసెస్ ఉన్నాయి. సో జనరల్గా M1 గ్రేటర్ దాన్ M2 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ M1 గ్రేటర్ దాన్ M2 అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది కిందికి, ఇటు సైడ్ కిందికి వస్తుంది, ఇది పైకి వెళ్తుంది, ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, సో ఇది కిందికి వస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీని యొక్క వెయిట్ ఫోర్స్ కిందికి M1G అని ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుంది, T1 అనేది పైకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్లా టీ అయితే ఏమవుతుంది, దీని యొక్క వెయిట్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది, సో టీ అనేది ఇటు పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీదే ఇట్లా పనిచేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, దీనికి ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇది వేరు మన కేసు. సో ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఈ సందర్భంలో మనకి ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ది ఎంఎన్ తీసుకుంటే మనకేమొస్తుంది ఇక్కడ, సో టెన్షన్ ఫోర్స్ పైకి, దీని యొక్క వెయిట్ ఫోర్స్ కిందికి, దీని యొక్క యాక్సిలరేషన్ కిందికి ఉంది కాబట్టి కిందికి వస్తుంది అన్నట్టు. సో జనరల్గా ఇది కిందికి వస్తుంది అని అంటే, సో దీని యొక్క నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది, ఇది తక్కువ అవుతుంది. కాబట్టి నెట్ ఫోర్స్ F=, నెట్ ఎంత అవుతుంది, M1G - T, దట్ ఈస్ ఈక్వల్ టు M1A అవుతుంది, ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ మరి ఈ M2 అనే మాస్క్ వస్తే ఏమవుతుంది ఇక్కడ, దీని యొక్క వెయిట్ ఫోర్స్ M2G ఇటు పనిచేస్తుంది, సో దీని యొక్క టెన్షన్ ఫోర్స్ పైపుతుంది. ఎందుకు టీటీ రెండు అంటే, రెండు కూడా ఇది మొత్తం ఒకటే స్ట్రింగ్ కాబట్టి సేమ్ టెన్షన్ వర్క్ చేస్తుంది. సో T=, మనకి ఇక్కడ నెట్ ఫోర్స్ ఇది పైకి వెళ్తుంది అంటే, నెట్ ఫోర్స్ అంటే దీంట్లో టీ ఎక్కువ ఉంది కాబట్టి పైకి వస్తుంది, ఓకేనా. సో ఈ సందర్భంలో నెట్ ఏమవుతుంది ఇక్కడ, సో T - M2G = M2A. సో ఈ రెండింటిని మనం ఈక్వేషన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ టీ అనేది కానీ ఏ కానీ వచ్చేస్తుంది స్టూడెంట్స్. సో నా విల్ సాల్వ్ దిస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో 1 - 2 చేయండి. సో 1 - 2 చేస్తే M1G - M1A, సో T - M2G = ప్లస్ చేయండి, టీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు ఇక్కడ, ఈటీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు టర్మ్స్ ఉంటాయి, M1G - M2G = ఈ రెండుని యాడ్ చేస్తున్నాం కదా, M1 + M2A అనేది వస్తుంది స్టూడెంట్స్, ఓకేనా. సో డైరెక్ట్గా మీరు దీంట్లోకి వచ్చి ఏం కామన్ చేస్తే ఏమొస్తుంది, M1 - M2G = M1 + M2A అనేది వస్తుంది. సో మరి ఇక్కడ యాక్సిలరేషన్ ఏజ్ కూడా ఏమొస్తుంది ఇక్కడ మనకి, M1 - M2 / M1 + M2 × G వస్తుంది. సో ఇది యాక్సిలరేషన్ ఆఫ్ ది ఇన్ దిస్ ఈక్వేషన్. సో ఏని మీరు ఎక్కడైనా మీరు సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 1లో కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఆటోమేటిక్గా టీ అనేది వస్తుంది. నేను సెకండ్ ఈక్వేషన్ ఎందుకంటే, సో -ప్లస్ ఇది డైరెక్ట్ అది పంపిస్తే ఏమవుతుంది, సెకండ్ ఈక్వేషన్, ఈక్వేషన్ సెకండ్లో చూసుకుంటే, సో T = మీకు ఏమవుతుంది, సో ఈ అది పంపిస్తే ఏమవుతుంది, M2G + M2A అవుతుంది. సో ఈ సందర్భంలో మనకు ఏం కామనిచ్చు, M2G + A వస్తుంది. సో M2G ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే, ఏ అనే యాక్సిలరేషన్ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, సో ఆ సందర్భంలో మీకు ఏమొస్తుంది ఇక్కడ, ఏని, సో M2G + ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, M1 - M2 / M1 + M2 × G వస్తుంది. సో దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేస్తే మీకు టెన్షన్ అనేది వస్తుంది స్టూడెంట్స్. సో ఇది మీకు టెన్షన్, అందులో ఉన్నటువంటి టెన్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి థ్రస్ట్. సో జనరల్గా థ్రస్ట్ ఏంటిది అని అంటే, మరి పైకి పుల్లీ పైకి అంటే, ఇక్కడ చూడండి ఈ పుల్లీ ఉంది కదా, సో జనరల్గా ఇది రెండింటి కూడా ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. సో జనరల్గా ఈ పాయింట్కి వచ్చేరికి ఏ విధంగా ఉంటుంది, ఇది కిందికి పనిచేస్తుంది, ఈ పాయింట్కి వచ్చేరికి ఏం చేస్తుంది, ఇట్లా పనిచేస్తుంది కిందికి. సో టీటీ ఫోర్స్ అనేది కాంటాక్ట్కి వచ్చేసరికి ఈ కిందికి పనిచేస్తుంది. మరి ఇదేంది, యాక్చువల్లీ ఇది పైకి పనిచేయాలి కదా, సో దిస్ ఇస్ ఏ థ్రస్ట్ అంటాం, ఓకేనా. మరి థ్రస్ట్ ఫోర్స్ ఎంత, దట్ ఈస్ ఈక్వల్ టు R, అంటే జనరల్గా ఏంది అని అంటే, దీన్ని R = మనకి రియాక్షన్ అనుకోవచ్చు, ఇవి రెండు యాక్షన్ అనుకుంటే ఇది రియాక్షన్ ఫోర్స్. సో రియాక్షన్ ఫోర్స్ ఎంత అవుతుంది, R = 2T అవుతుంది కదా ఇక్కడ.
So thrust or reaction force. So thrust on the pulley. So R is equal to mana game avutundi. So rendu T lu kindiki pani chesthe thrust ane pai kindiki kabatti 2T vastundi. So meeru aa formulanu simplification chesthe aa T ni ikkada substitute chesthe meeku vachetuvantide R anedi thrust vastundi students. Okay na? So very simple ga untundi, meeru chesesukovachu. మీకు ఇది అర్థమైపోతే ఈజీగా మీరు చాలా వరకు ప్రాబ్లమ్స్ని చేయగలుగుతారు స్టూడెంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.